వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి ఇది ఫ్రై అయిపోయింది కదండి, సో నెక్స్ట్ ఏం చేయాలి? దీనిలో కొద్దిగా మనం ఉప్పు వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్కటే అన్ని మసాలాలు ఇప్పుడు వేసుకుంటాం. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అమ్చూరు. ఓకే, ఆమ్చూర్ చాలా ఎక్కువ వాడతారు కదండి నార్త్ డిషెస్లో. నార్త్ ఆమ్చూరు అంటే మనం చింతపండు వాడతాం కదా, అక్కడ చింతపండు ఉందో, చింత చెట్లు ఎక్కువ లేవు. ఓకే, అందుకోసం వచ్చి వాళ్ళు ఆమ్చూర్ వాడతారు అన్నమాట. చింతపండు వల్ల ఆమ్చూర్ వాడతారు ఎక్కువ. తర్వాత కొద్దిగా గరం మసాలా. గరం మసాలా, ఓకే. సో అన్ని మసాలాలు ఒకటి వెనకాల ఒకటి లైన్గా వేస్తూ ఉండాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ శనగల్ని, ఒక కప్పు శనగల్ని మనం ఇవి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి. శనగలు కాస్త అనమాట దీంతో పాటు వేగాలి. ఓకే, శనగలతో పాటే మనం కరివేపాకు వేసుకుందాం. ఓకే, శనగలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి తర్వాత ఇప్పుడు ఇందులో ఈ ఒక కప్పుకి ఒక రెండు కప్పుల బియ్యం వేసేసి. ఓకే, ఒక కప్పు శనగలకి రెండు కప్పుల బియ్యం వేసుకోవాలి. ఓకే, ఇది బాగా కలుపుకోవాలి. ఓకే, అన్నీ మొత్తం మసాలా అంతా కూడా అన్నంలోకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పొయ్యి మీద ఉంచే, గ్యాస్ మీద ఉంచే ఇది కలపాలి. ఓకే అనమాట, ఈ మసాలా అంతా వీటికి పడుతుందండి. ఓకే, అన్నంలోకి చాలా మంచి పడుతుంది కంప్లీట్గా. సో అన్నంలోకి ఇది మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపేసుకున్నాం. ఇది ఫుల్ మీల్ అనమాట. ఫుల్ దీంతో పాటు ఇంకేం అక్కర్లేదు మనకి. ఒక 1/4 కొబ్బరి. ఓకే, కొబ్బరి వేసిన తర్వాత గ్యాస్ బంద్ చేసేసి. ఓకే, బంద్ చేస్తావా? ఓకే. సో ఇది కొబ్బరి తురుము పచ్చిదా అండి, లేదంటే ఎండది? పచ్చిది. పచ్చిది, కొబ్బరి తురుమే వేయాలి. ఓకే, పచ్చి కొబ్బరి తురుములోనే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఉంటుంది. చనా మసాలా చావల్ రెడీ అన్నమాట. ఓకే, ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే, సర్వ్ చేసుకుందామా అండి? ఓకే, సో రైస్లో అన్ని మనం మిక్స్ చేసేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాల్సిన ఏమి ఉండదు. సో డైరెక్ట్గా ఇది మనం తినేయచ్చు. తినేయచ్చు, ఇది ఫుల్ మీల్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఉల్లిపాయలతోనూ పచ్చిమిరపకాయలతోనూ కరివేపాకుతోనూ గార్నిష్ చేసుకుందాం. దీన్ని ఉల్లిపాయలతోనూ పచ్చిమిరపకాయలతోనూ తినవచ్చు. దీనిలోకి ఇంకేం మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇగో ఉల్లిపాయలు అయినాయి కదా, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ గార్నిష్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొరుక్కుంటూ ఉల్లిపాయలు కొరుక్కుంటూ దీన్ని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కరివేపాకేమో ఓకే గార్నిష్ కోసం అండి మనం పెట్టుకోవచ్చు. చనా మసాలా చావల్ రెడీ. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండి, గ్రీన్, వైట్, ఎల్లో, చాలా బాగా కనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ఓకే వ్యూవర్స్, మరి చనా మసాలా చావల్ ఎలా తయారు చేయాలో చూసారు కదా, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. చనా మసాలా చావల్కు కావాల్సిన పదార్థములు: టమాటో ప్యూరీ, అన్నము, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి శనగపప్పు, ఉడికించిన శనగలు, అమ్చూర్, జీలకర్ర, చాట్ మసాలా, పచ్చి వేరుశనగ పప్పులు, ఉప్పు, కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, గరం మసాలా, పసుపు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. చనా మసాలా చావల్ తయారు చేసే విధానం: ఒక బాండీలో నూనె వేసి అందులో ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే నూనెలో శనగపప్పు జీలకర్ర వేనుశనగ పప్పు వేయించుకొని అందులో వేయించిన ఉల్లిపాయలు టమాటో ప్యూరీ వేసి వేయించాలి. దీంట్లో పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం, ఆమ్చూర్, శనగలు, కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో రైస్ వేసి కలుపుకోవాలి. చివరిగా కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చనా మసాలా చావల్ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి చనా మసాలా చావల్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ సుసేమా ఎలా తయారు చేయాలో చూసే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ లోకల్ కిచెన్. Local kitchen.